సూపర్, చాలా బాగుంది, మంచి నాయకుడు. కానీ పథకాలు మాత్రం బాగున్నాయి. అమ్మఒడి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చేయించడం, మానాడు పేదవాళ్ళు ఇంగ్లీష్ చదివించలేక ఎంతో బాధపడుతూ మా పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళకి ఒక చదువు అందించలేకపోతున్నాం అనే బాధతో ఉంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడతామని కానీ మనసు చాలా ఈ పథకాల కంట పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడతామని కానీ చాలా ఆనందం ఉంది, చాలా బాగుంది. ఆయనకి సెల్యూట్ చేయొచ్చు. దానివల్ల చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయి ఆయన. సో ఆయన చేసింది చాలా బాగుంది, ఎందుకంటే చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే ఈ తాగేసి ఈ భార్య హింసించడం, ఆడవాళ్ళు హింసించడం చాలా చాలా జరుగుతున్నాయి. దీంట్లో వల్ల ఏంటంటే మాన భంగాలు ఇంక చెప్పాలంటే హత్యలు చాలా చాలా తగ్గుతుంటాయి. వైజాగ్ రాజధాని రావడం అనేది నిజంగా గొప్ప విషయం అండి. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావిస్తాను. ఎందుకంటే రాజధాని అనేది మూడు విభాగాలుగా మూడు ప్లేసుల్లో పెట్టడం అనేది ఏంటంటే, ఒక్క దగ్గర హైదరాబాద్ని చూసాం ఆల్రెడీ, అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత ఏ పరిస్థితులు ఏర్పడ్డదండి. ఇప్పుడు మూడు రాజధానులు రావడం, అందులో నేను ఒక వైజాగ్ వాసిగా ఈ రాజధాని రావడం నిజంగా మా అందరి అదృష్టం, వైజాగ్ ప్రజల అదృష్టం. మూడు రాజధానులు ఉండడం వల్ల కూడా ప్రాంతాల తాలూకా భేదాభిప్రాయాలు విభేదాలు లేకుండా చక్కగా అందరికీ సమాన అన్ని చోట్ల డెవలప్ అవుతుంది. అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఖచ్చితంగా ఆ అర్హత మాత్రం విశాఖపట్నంకే ఉంది. హ్యాట్స్ ఆఫ్ అండి జగన్ గారికి మాత్రం. మీకు కూడా తెలుసండి, మీడియా కాబట్టి మీకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మనం చూసాం ప్రతి నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి గతంలో కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఇచ్చారు. ఎక్కడ ఎవరికైనా సరే నిరుద్యోగ వృద్ధి వచ్చిందా? నేను ఒక నిరుద్యోగినే, నాకు ఉద్యోగం లేదు, నాకు ఎవరు ఇవ్వలే. కానీ ఈరోజు వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ లక్షల్లో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులని జగన్ గారు తీశారు. అది నిజమే కదా? అది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి. మద్యం అమ్మకాలు లేకపోవడం వల్ల జగన్ గారికి ఆర్థిక లోటు వచ్చినా కూడా అద్భుతమైన పాలన చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది చెల్లుబడి అవుద్ది. ఇంకొక రాబోయే 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆయనే సీఎం. ఆయన తర్వాత నిజంగా అతని వారసులకే ఇంత దమ్ముగా పాలించే ఇది వాళ్ళకే ఉంటుంది. జగన్ చేసి చాలా కరెక్ట్గా చేశాడు. జగన్ మూడు రాజధానులు మూడు చేయడం చాలా కరెక్ట్. అది ఇన్నాళ్ళ ఇప్పుడు విజయవాడ చేశాడు కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ కాదు, అది జగన్ చేసింది చాలా కరెక్ట్. మూడు రాజధానులు అన్నది చాలా, ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి అవుతుంది బాగా. చాలామంది ఇప్పుడు చాలామంది కొంతమంది పనులు కూడా లేవు, చాలామంది పనులు లేవు. ఇప్పుడు చాలా పనులు ఉంటాయి, డ్రైవర్లకు పనులు ఉంటాయి, చాలామందికి కూలి పనులు చేసిన వాళ్ళందరికీ చాలా పనులు ఉంటాయి. జగన్ చేసింది చాలా కరెక్ట్. అంటే బయటకు చాలామంది చెప్పట్లేదు కానీ చేసింది కరెక్ట్, జగన్ చేసింది చాలా కరెక్ట్. కొంతమంది ఫేక్ న్యూస్లో పెడుతున్నారు కానీ అవన్నీ ఫేక్ కానీ ఆయన పాలన చాలా బాగుంది, జగన్ చేసిన పాలన చాలా బాగుంది. మన 31కి ఏ గొడవలు అవ్వలేదు, లాస్ట్ టైం అయిన గొడవలు ఇప్పుడు అవ్వలేదు. ఎక్కడ యాక్సిడెంట్లు కానీ చచ్చిపోవడం కానీ ఎక్కడ తగ్గిపోయి బాగా తగ్గాయి, నేరాలు కూడా బాగా తగ్గాయి. జగన్ పరిపాలన బాగుంది ఇప్పుడు, అమల్లోకి వస్తున్నాయి. ఆయన చెప్పిందల్లా అవుతున్నాయి కదా, ఒకటి ఒకటి చేసుకొస్తున్నాడు, అవుతాయి. కొత్తగా అలవాట్లో కొత్త అలవాటు కదా. ఇంకా కొంతమంది ఇంకా ఏంటంటే రేట్లు పెంచేశాడు, అది ఆయన చేసింది మంచిగా చేశాడు, కాకపోతే కొంతమంది దాన్ని పెంచేశాడు కావాలని చేశాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.